నా పేరు జగీత్ అంజలి, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు ఎక్స్పైర్ మరి నేను 7వ తరగతి చదువుతున్నాను. మేము చెప్పబోయే అంశం వివిధ మొక్కలలో శాకీయ ప్రతిపత్తి గురించి చెప్పబోతున్నాను. ఈ మొక్క శాకీయ భాగాలైన వేరు, కాండం, పత్రం నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి కావటాన్ని శాకీయ ప్రతిపత్తి అంటారు. బంగాళదుంప ఉపరితలం పైన చాలా గుంటలు ఉంటాయి. వీటిని కన్ను అంటారు. కన్ను ఉన్న బంగాళదుంప నుంచి కొత్త మొక్క వస్తుంది. కన్ను లేని బంగాళదుంప నుంచి కొత్త మొక్క రాదు. రణపాల ఆకు చివరి నుంచి కొత్త మొక్కలు మొలకెత్తుతాయి. బ్రయోఫిల్లం మొక్క దాని పత్రం నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతుంది. గులాబీ మొక్కల ద్వారా కొత్త మొక్క ఏర్పడుతుంది. కరివేపాకు మొక్కలు కూడా కొత్త మొక్కలు ఏర్పడతాయి. ఈ ప్రదర్శన వివిధ రకాల మొక్కలలో శాకీయ ప్రతిపత్తి గురించి వివరించడం జరిగింది.